నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇండోర్లోని ఓ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిని నిర్లక్ష్యం చేసిన ఓ కూతురికి షాక్ ఇచ్చింది. ప్రతి నెలా తల్లికి భరణం చెల్లించాలని ఆదేశించింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సిన బాధ్యత వారి పిల్లలదేనని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ఆస్తులపై కూతుళ్లకు హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని ఇండోర్లోని ఫ్యామిలీ కోర్టు తేల్చి చెప్పింది. వృద్ధురాలైన తల్లికి భరణం చెల్లించాల్సిందేనని ఓ కూతురును ఆదేశించింది. నెల నెలా కొంత డబ్బు తల్లికి పంపించాలని ఆదేశించింది. కూతురు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందంటూ మధ్యప్రదేశ్ కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకున్నది ఒక్కానొక్క కూతురని, భర్త పోయాక కూతురుతోనే ఉంటున్నానని చెప్పింది. భర్త నుంచి తనకు అందిన సొమ్ము ఇంటిని కూతురు తీసేసుకుందని తెలిపింది. ఆపై ఆమె ఇంట్లోనే తనకు చోటిచ్చిందని వివరించింది. అయితే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూతురు తనను కొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టిందని చెప్పింది. దీంతో కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొంది. వృద్ధురాలి కేసు పూర్వపరాలు పరిశీలించిన ఇండోర్ అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వాలాల్ ఆ వృద్ధురాలికి నెల నెల 3,000 రూపాయలు పంపాలని ఆమె కూతురును ఆదేశిస్తూ తీర్పును చెప్పారు. ఇక చీరల దుకాణం నడుపుతూ నెలకు సుమారు 22,000 రూపాయలు సంపాదిస్తున్న కూతురు తన తల్లి పోషణ బాధ్యత నుంచి తప్పించుకోరాదని పేర్కొన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.